నేను మేయర్ అయితే కనుక కేసీఆర్ కంటే మెరుగైన పాలన అందిస్తాను. ఇప్పుడున్న నాయకులు 10 రూపాయలు వస్తే 10 రూపాయలు తినేస్తున్నారు. కానీ నేను కనుక మేయర్ అయితే ఇప్పుడు 10 రూపాయలు వచ్చాయి అనుకో, 8 రూపాయలు నేను చేసుకొని 2 రూపాయలు జనాలు ఖర్చు పెడతాను. ఇప్పుడు ఓటరేవ్ అనేది మనకు లేదు. హైదరాబాద్కి ఓటరేవ్ నేను తీసుకొస్తానని మీకు ఈ సభ ముఖంగా హామీ ఇస్తున్నాను. ఇకపోతే మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటే ఉంది, దాన్ని ఇంకొకటి తెచ్చే విధంగా నేను ప్లాన్ చేస్తాను. ఇకపోతే మనకు జనాలకి ఇవాళ మంచినీటి సౌకర్యం లేదు, భూగర్భ జలాలు లేవు. ఏకంగా నేను భూగర్భ జలాలు ఏం కర్మ, ఇంట్లోకి వచ్చేలాగా చేస్తాను, ఇంట్లోకి వచ్చేలాగా చేస్తాను, నీళ్ళు తీసుకొస్తాను. అది కేసీఆర్ పాలనలో వరదలు వచ్చినప్పుడు ఇళ్ళకి వస్తున్నాయి, మా పాలన అలా ఉండదండి. ఏకంగా నల్లలోకి మాత్రమే వస్తాయి, ఏకంగా నల్లలోకి మాత్రమే వస్తాయి. మేము హామీ ఇస్తున్నాం గట్టిగా, నేను మేయర్ అయితే నల్లలకు వచ్చేటట్టే చేస్తా, ఇళ్ళకి వచ్చేటట్టు మాత్రం అసలు చేయను. రోడ్లు మాత్రం ఈ మధ్య ఎక్కడ పోయినా కానీ గుంతలు గుంతలుగా ఉన్నాయి. దాన్ని మాత్రం మనం చాలా వెడల్పు చేసే విధంగా, అవసరమైతే 4 ఇళ్ళు జనక జరిపోయినా సరే పెద్ద రోడ్లు వేయించే విధంగా నేను చర్యలు తీసుకుంటాను. అప్పుడు చూద్దాం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కంటే నేను మెరుగైన పాలన అందిస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. ముందు డ్రైనేజీలు బాగు చేస్తాం, ఇంటింటికి నల్లాలు కంటిన్యూగా నడిపిస్తాం. మామూలుగా ఏదన్నా పేదవాళ్ళకి ఏదన్నా కావాలి అని అంటే చేస్తాం. మీకు ఏమన్నా పనులు కావాలి అని అంటే నా దాని మీద ఏదన్నా చేయాలి అనుకున్నా కానీ ఈ కార్పొరేషన్ ద్వారాగా మీకు పనులు ఏమైనా కావాలంటే నేను చేస్తాను. తాగుడు మొత్తం ఖర్చు పెట్టేద్దాం అంటే దాంట్లో వచ్చి నేను కావాలి, ఒక 10 పైసలు మంది నేను కూడా ఉంచుకొని తాగుతాను. అంతే, మరి మనం చేయగలిగింది ఏముంది, వాటిలో వచ్చిన రూపాయలు నేను తిని నేను కూడా ప్రజలకు పనిచేయాలి. నేను రోడ్లన్నీ బాగు చేపిస్తానండి, ట్రంక్ రోడ్డు కూడా తారపోపిస్తా. ప్లస్ ఇంకోటి, ఇప్పుడు చార్మినార్ ఉంది, అలాంటిది ఇంకోటి కొత్తది కట్టిస్తా, ఉన్నదాన్ని బాగు చేపిస్తా. ప్రజలందరూ ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు న్యాయం చేయాలనే దాని మీద నేను చేస్తాను. గోల్కొండ లాంటి కొత్త కట్టించాలంటే ఇంకో కొండను చూడాలి, నేను ఇంకో కొండను చూడాలి. ఆ కొండను చూడాలి అంటే హైదరాబాద్ సిటీలో ఎక్కడుందన్నది ఒకసారి నాకు చెప్తే నేను కూడా దాన్ని చూసి అప్పుడు చేస్తాను. ప్రధానమంత్రి గారు మనకు ఏదన్నా పనులు పంపిస్తే ఆ పనులని ప్రజలకి కావాల్సింది రోడ్లు కావాలన్నా, ఇళ్ళు కావాలన్నా, కాలువలు కావాలన్నా, ఏం కావాలన్న దాని మీద నేను అది చేపిద్దామని మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నాను. ఇప్పుడు మూవీ థియేటర్స్ మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి అంటున్నారు, ఓపెన్ అయితే కనుక నీకు ఇమీడియట్ గా వెంటనే చూడాలనుకున్న సినిమా? ఇమీడియట్ గా ఫస్ట్ డే నేను వకీల్ సాబ్ సినిమా షూ, వకీల్ సాబ్ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ ఫస్ట్ షోకి వెళ్ళాలి అనుకుంటున్నా. 6 మంత్స్ నుంచి నేను మూవీ చూసాను, ఏం చూసాను, ఫస్ట్ డే నేను వకీల్ సాబ్ సినిమా చూడడానికి వెళ్తున్నా పవన్ కళ్యాణ్ సార్. అన్న ఒక చిన్న డైలాగ్ చెప్పాను, పవన్ కళ్యాణ్ అంటే ఎవరు ఏమో అనుకోవడానికి లేదులే, అందరూ సైలెంట్ అంటే అసలు దానికి ఎందుకు ఇంత రచ్చ? డైలాగ్ ఏం కొడతాం చెప్పు, పవన్ కళ్యాణ్ గురించి అయినా చెప్పలేదు. ఏదో ఒక డైలాగ్ నేను కొడతాం, కొంచెం దిక్క ఉంది నాకు వృద్ధ లెక్క ఉంది, కొంచెం దిక్క ఉంది నాకు వృద్ధ లెక్క ఉంది. ఈ ఏజ్ లో లవ్ అనేది పెట్టలేపోయిందంటే మన అట్రాక్షన్ లవ్ అని చెప్పేసి అదొక పేరుతో ఇట్లా చేసుకుంటారు. ఆ 10 నిమిషాల సుఖం కోసం దాని మళ్ళీ ముందు తీసుకెళ్ళి అది దాని ఏమంటారు పెళ్ళిళ్ళు అది ఇది అని చెప్పేసి పెళ్లి చేసుకున్న జీతం అంతా బాధపడుతున్నారు. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఏం చెప్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటిల్ అవ్వండి, ఈ లోపల ఏదైనా ఉంటే ప్రశాంతంగా ఉండే కదా. బయట ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఒక ఏరియా ఉంది, అక్కడ పెద్ద చోట పెద్ద ఏరియాలో ఒకటి ఉంది. మార్చిలో మార్పులు, ఏప్రిల్లో సునామీ, జిల్లాకు రండి, ట్రైనింగ్ నేను ఇస్తాను పర్సనల్ గా వచ్చి. సెటిల్ అవ్వండి, అర్థం చేసుకోండి, ఈ లోపల ఎంజాయ్ చేయండి, ఈ లోపల ఎంజాయ్ చేయండి, బాగా దున్నేయండి, దేశం మొత్తం దున్నేయండి. ఏం లేదా ఇంత మరీ అన్యాయమా? రామ్ గోపాల్ ఉన్న ఫ్యాన్స్ ఏమే ఉంటా.